గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు దాదాపుగా దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు అనుకుంటేనే ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ మనిషి గత ప్రభుత్వంలో ఎందుకలా చేశాడు అని ప్రభుత్వం అన్నది ఇదేనా అని అనిపించే విధంగా గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు గత ప్రభుత్వం మన నెత్తిన వదిలి వెళ్ళిన దాదాపుగా రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయల అప్పులు వాటికి వడ్డీలు పెట్టిన బకాయిల్లో గత ప్రభుత్వం ఒక్క విద్యుత్ సంస్థలకే చెల్లించాల్సిన బకాయిలే ఇరవై వేల కోట్లు కోట్లకు చేరడం వీటికి తోడు కోవిడ్ తెచ్చిన కష్టాలు ఇవన్నీ ఉన్నా కూడా ఇలాంటి ప్రతిబంధకాలు అవరోధాలు ఎన్ని ఉన్నా కూడా ఎక్కడా కూడా నాకు ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను చెయ్యను అన్న మాట రానివ్వలేదు ఎక్కడా కూడా చిరునవ్వును పోనివ్వలేదు ఎక్కడా కూడా గుండె నిండా ప్రేమతోనే నిండు మనసుతోనే దేవుడు దయతో ఈ మేరకు చేయగలిగాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి